తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు పెదశేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం. 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలు. కల్తీనే జరగలేదు, ఇక సిట్తో పనిలేదు. సుప్రీం కూడా చంద్రబాబును తప్పుపట్టింది. ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలన్న జగన్. సిట్ విచారణలో పారదర్శకత పాటిస్తాం. దర్యాప్తు పూర్తి కాగానే దోషులెవరో తెలుస్తోంది. వైసీపీ ఆత్మరక్షణలో పడిందన్న పయ్యావుల. తిరుమలలో జగన్ నిబంధనలు పాటించలేదు. ధర్మానికి వ్యతిరేకంగా వైసీపీ పనిచేసింది. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్న శ్రీనివాస వర్మ. 100 రోజుల పాలనపై చర్చకు సిద్ధం. జగన్ మోసాలు బయటికి వస్తున్నాయి. త్వరలో ఉచిత గ్యాస్ అందిస్తామన్న అనిత. జగన్ కనుసైగ చేస్తుంటే టీడీపీ ఉండేది కాదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్వీప్ చేస్తాం. వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న సజ్జల. జనవరి నుంచి పేదలకు సన్నబియ్యం. దసరాలోపు డిజిటల్ ఫ్యామిలీ కార్డులు. అన్నింటికీ ఈ కార్డు ఆధారమన్న పొంగులేటి. అధైర్యపడవద్దు, అందరికీ పదవులు వస్తాయి. శ్రీరాముడితో బీజేపీకి ఏం సంబంధం? 10 ఏళ్లలో మోదీ ఏం చేశారన్న పీసీసీ చీఫ్. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో జీహెచ్ఎంసీ. ఇంకా అకౌంట్లలో జమ కాని జీతాలు. 30,000 మంది ఉద్యోగుల ఎదురుచూపులు. కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ల విస్తరణ. అండర్ పాస్, ఫ్లైఓవర్లకు గ్రీన్ సిగ్నల్. 826 కోట్లతో 6 జంక్షన్ల అభివృద్ధి. రేవంత్ రాజకీయాలకు కుటుంబాలు నాశనం. మూసీ కాదు, మీ బుర్రలు ప్రక్షాళన చేయాలి. డైవిషన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న జగదీష్ రెడ్డి. హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు కసరత్తు. పలు ప్రాంతాల్లో అధికారుల పర్యటన. రోడ్డు విస్తరణ పనుల పరిశీలన. 3వ రోజు బతుకమ్మ సంబురాలు. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఘనంగా వేడుకలు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహణ. జీడిమెట్లలో ఫేక్ డాక్యుమెంట్ల ముఠా అరెస్ట్. రిమాండ్కు 6 నిందితుల తరలింపు. స్కానర్స్, ఐ రెటీనా మిషన్స్, ల్యాప్టాప్ సీజ్. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం నా అదృష్టం. 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కామెంట్స్. దసరా తర్వాత ఢిల్లీ వెళ్తాం. రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తాం. రైతు డిక్లరేషన్పై నిలదీస్తామన్న హరీష్. ఏపీ హైకోర్టులో సజ్జలకు ఊరట. 24 వరకు తొందరపాటు చర్యలొద్దు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఆదేశాలు. మా ఫామ్ హౌస్ కు అధికారులను పంపిండి. ఎఫ్టీఎల్లో నిర్మించి ఉంటే మార్క్ చేయండి. సీఎం రేవంత్ కు కేవీపీ లేఖ. వరద సాయం అందలేదని రాస్తారోకో. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో నిరసన. ఆందోళనలో ట్రాఫిక్ అంతరాయం. నేనెప్పుడూ బలమైన వ్యక్తిని. కుటుంబాన్ని రక్షించే విషయంలో సింహాన్ని. నటుడు అక్కినేని నాగార్జున పోస్ట్. దుండగుల చేతిలో కాల్చివేతకు గురైన టీచర్. ఫోన్లో రాహుల్ పరామర్శ. ఆదుకుంటామని హామీ.